శ్రీ చైతన్య నారాయణ కాలేజీలపై విచారణ జరపాలని ఆదేశించింది హైకోర్టు. ఈ రెండు కాలేజీలు నిబంధనలు ఉల్లంఘించాయని మేడిపల్లికి చెందిన రాజేష్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను విచారించింది కోర్టు. 4 వారాల్లో నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డుకు మధ్యంతర ఆదేశాలిచ్చింది హైకోర్టు. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలపై విచారణ జరపాలని ఆదేశించింది హైకోర్టు. ఈ రెండు కాలేజీలు నిబంధనలు ఉల్లంఘించాయని మేడిపల్లికి చెందిన రాజేష్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను విచారించింది కోర్టు. 4 వారాల్లో నివేదిక సమర్పించాలని ఇంటర్ బోర్డుకు మధ్యంతర ఆదేశాలిచ్చింది హైకోర్టు. అడిగ మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ను అడిగి తెలుసుకుందాం. షరీఫ్, పిటిషన్ ఏమని వేశారు, వాదనలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థలకు సంబంధించి మేడిపల్లికి చెందిన రాజేష్ అనే వ్యక్తి ప్రజా ప్రయోజనాల వార్డును దాఖలు చేయడం జరిగింది. ఫైల్ అయినటువంటి ఈ పిల్ ని ఈరోజు విచారణ స్వీకరించింది హైకోర్టు. విచారణ స్వీకరించిన సమయంలోనే పిటిషనర్ పొందుపరిచినటువంటి అంశాలను వాటిపైన వాదనలు జరిగాయి. సో ప్రధానంగా శ్రీ చైతన్య నారాయణ కాలేజీకి సంబంధించినటువంటి కనీస వసతులు లేవు, లైబ్రరీ లేదు, గ్రౌండ్ లేదు, పిల్లలపై వత్తిళ్లు ఉన్నాయి, టైం ద్వారా ఒత్తిళ్లకు గురి చేస్తోంది మేనేజ్మెంట్, ఫీజుల వ్యవహారంలో కూడా అడ్డగోలుగా దండుకుంటున్నారు, కనీస వసతులు లేవు, సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు, ఫైర్ సేఫ్టీ లేవు, ఎలాంటి ఫిట్నెస్ లేకుండా కూడా చాలా రోజుల నుంచి ఈ రెండు సంస్థలు చలామణి అవుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో అంటూ కూడా కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. సో ఈ వ్యవహారంలోనే 4 వారాల్లో పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా ఇంట్రీమ్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఇంటర్మీడియట్ బోర్డ్ కి ఇంట్రీమ్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటి విషయాలపైన చెప్పాలంటే వివరణ ఇవ్వాలంటూ కూడా 4 వారాల సమయం ఇచ్చింది. ఇంటర్ బోర్డు ఏం చెప్తుంది అనేది కూడా చూడాల్సింది. నెక్స్ట్ హియరింగ్ లో ఎలాంటి పూర్తి నివేదికను ఇవ్వనుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ షరీఫ్.